సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి, నీ మాటలు మా ఆత్మలను రక్షించేవి, మా ఆత్మ దీపాన్ని వెలిగించేవి. మా ఆత్మలను నిత్యము నీ వశంలో ఉంచుకుని నీ వాక్కులు వెంపు మన మనస్సును మళ్లించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని నువ్వెంతగానో ప్రేమించి ఆదరించి సంఘములో నిలబెట్టినటువంటి నీ పిల్లలకు నాయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ వాక్యాలు బోధించగలిగే సామర్థ్యతను నాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఒక అంశం మీద సరైన అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఏ వ్యక్తికి కూడా వాక్యం మీద సంపూర్ణమైన అవగాహన లేదు. కనుక ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు నేను బాప్తిస్మం అనగానేమి, అది ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, చిన్నపిల్లలు బాప్తిస్మం తీసుకోవచ్చా అనే ఒక అంశం మీద మీకు అవగాహన రప్పించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాను. ఇక బాప్తిస్మము అనేసరికి మనకి అది హెబ్రూ భాషలో బాప్తిజు అనే పదం నుండి భాషాంతరం చేయబడింది. బాప్తిజు అనగా సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట. మరలా ఒకసారి మీ నోటంట వినాలి అనే విషయాన్ని, బాప్తిస్మము అనేసరికి సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట అనే మూడు పదాలు వస్తాయి. మరొకసారి చెప్తాను, మిమ్మల్ని ఎవరైనా బాప్తిస్మం అనగానేమి అని అడిగారు అనుకోండి, బాప్తిస్మం అనగా సమాధి చేయుట, ముంచుట, పాతి పెట్టుట అనే ఆన్సర్ను మీరు ఇవ్వాలి. ఇది పాత నిబంధన గ్రంథంలో బాప్తిసాలు ఎవరో తీసుకోలేదు. మనకి రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన అంటే పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. నిబంధన అంటే వడంబడిక, ఒప్పందం, అగ్రిమెంట్. అర్థమైందా? భార్యకు భర్తకు మధ్యలో అగ్రిమెంట్ రాయించారు. ఎప్పుడు రాయించారు చెప్పండి? ఎప్పుడు రాయించారు? మీ మధ్యలో ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో మరి మా ఇద్దరం కలిసి కాపురం చేస్తాం, మా ఇద్దరం గొడవలు పెట్టుకోము, మా ఇద్దరం జాగ్రత్తగా ఉంటాము అని వాళ్ళు ఒప్పంద పత్రాన్ని రాస్తారు. అగ్రిమెంట్, మ్యారేజ్ అగ్రిమెంట్ అంటారు. కొంతమంది పెద్దలు కూర్చుంటారు, కూర్చున్న తర్వాత వాళ్ళు ఒప్పంద పత్రాలను రాయిస్తారు. తగాద అయిన తర్వాత ఒప్పంద పత్రాలు రాయిస్తారు, అటు పెద్దలకు ఇటు పెద్దల మధ్యలో ఒప్పందాన్ని కుదురుస్తారు. అలా దేవుడు మానవులతో ఒప్పంద పత్రాన్ని రాయించాడు. అర్థమవుతుందా? అగ్రిమెంట్ మీద మనం సైన్ చేస్తున్నాం. అలా పాత నిబంధన గ్రంథంలో మన పితరులతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో అగ్రిమెంట్ చేయించుకున్నటువంటి ఆ దేవుడే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అగ్రిమెంట్ అనేది చేయించుకున్నాడు. ఇక పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయాలను బయటికి తీసుకొస్తూ
కొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. దాన్ని బట్టి బాప్తీష్మము ఎలా ప్రారంభమైందో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? బాప్తీషాన్ని ప్రారంభించింది, బాప్తీషం ఇచ్చి యోహాను గారు ప్రారంభించారు. అర్థమవుతుందా? అందుకని ఆయన పేరేమని వచ్చింది, బాప్తీష్మం ఇచ్చు యోహాను గారు. ఆయన దగ్గర నుంచే ప్రారంభమైంది. దీని గురించి ప్రస్తావన పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము తీశారా 19వ వచనాన్ని. అక్కడ బాప్తీస్మమును గూర్చిన ప్రస్తావన ప్రారంభమైంది. చూడండి అక్కడ, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దుకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది, ఆ వాడలో కొందరు అనగా ఎంతమంది? 8 మంది. అంటే నోవహు కుటుంబం, నోవహు గారి కుటుంబం 8 మంది. ఆ వాడలో అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది. దేని ద్వారా రక్షణ పొందారు? నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది. దానికి సాదృశ్యమైన బాప్తీష్మము, చూడు క్లారిటీ ఇచ్చాడు అక్కడ. దానికి సాదృశ్యం, దేనికి సాదృశ్యం? వారు నీటి ద్వారా రక్షణ పొందిరి అన్న సందర్భం ఏదైతే ఉందో దానికి సాదృశ్యమైన బాప్తీష్మము అన్నాడు. మీరు బాగా వినాలి సందర్భాన్ని. దానికి సాదృశ్యమైన బాప్తీష్మము అంటున్నప్పుడు ఆనాడు పాపాత్ములందరినీ కూడా, పాపాత్ములందరినీ కూడా నీటిలో ముంచి చంపేశాడు. అర్థమవుతుందా? పాపాత్ములందరినీ నీటిలో ముంచి చనిపోయారు వాళ్ళందరూ. అయితే దేవుని మాట విని మారు మనసు పొంది దేవుని కోసం యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తులను వాడలోనికి తీసుకువచ్చి వాడలో రక్షణ దేవుడు అనుగ్రహించాడు. బాగా వినాలి మీరు. ఆనాడు పాపాత్ములు చంపిన దేవుడు బాప్తీష్మం అనే పేరుతో మనలో ఉన్న పాప రోత జీవితాన్ని బాప్తీష్మం అనే పేరుతో నీటిలో ముంచి మనలను సమాధి చేసేస్తున్నాడు. మళ్ళీ చెప్పడం అర్థమైందా లేదా? మళ్ళీ నీటిలో ముంచుతారు బాప్తీష్మం అనే పేరుతో. అది కూడా సమాధి చేసే రీతిలోనే మళ్ళీ ముంచుతారు. అంటే ఇప్పుడు మనలో ఉన్న పాపాత్ముడు చనిపోయాడు. అర్థమవుతుందా? మనలో ఉన్న పాపాత్ముడు ఏమైపోయాడు? చనిపోయాడు, చనిపోయాడు. దాన్ని సమాధి చేయబడుట, మనలో ఉన్న పాప రోత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమమే బాప్తీష్మపు కార్యక్రమం. రైట్? అర్థమైంది? ఇంతవరకు అర్థమైందా? రెఫరెన్స్ ఏమైనా ఉంది? దానికి సాదృశ్యమైన బాప్తీష్మము ఇప్పుడు మిమ్మలను రక్షించుచున్నది అన్నాడు. ఇలా రక్షించుచున్నది అనే సందర్భానికి వచ్చేసరికి మనలో పాపాత్ముడు చనిపోయాడు. మరి ఉన్నదెవరు? పాపాత్ముడు చనిపోయాడు, మనం క్రీస్తులోనికి ప్రవేశించాం. ఆనాడు 8 మంది కూడా ఎక్కడ ప్రవేశించారు? రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించారు. మనం ఎందులోకి ప్రవేశించాం? క్రీస్తులోనికి ప్రవేశించు. దీని రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక, రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రికల 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడద్దాం. అట్లని రాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట
ఎలాగు దానిలో జీవించదము, క్రీస్తు యేసులోనికి. చూసారా, వాడలోనికి అన్నడా, క్రీస్తు యేసులోనికి అన్నడా. ఆ నోవాహు గారి కాలంలో వాడలో రక్షణ ఉంది, మనకి క్రీస్తు యేసులోనికి. అడిగిపోయినప్పుడు చెప్పలే, క్రీస్తు యేసులోనికి అన్నాడు. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం జన్మించటానికి తల్లిలోనికి వెళ్తాం, అవునా? తల్లిలోనికి వెళ్ళిన తర్వాత తల్లి యొక్క రక్తవంశాలను పంచుకుని ఒక బిడ్డగా మనం రూపుదిద్దుకుంటూ ఉంటాం. అలాగే మనము క్రీస్తు యేసులోనికి ఎందుకు వెళ్ళాము అంటే, పుట్టేవాడు ఎవరంటే యేసుక్రీస్తు. అర్థమవుతుందా మీకు? ఎవరు పుట్టబోతుంది? ఎవరు? ప్రభువు. అదిగిన అన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా, మీరు ఎరగరా? ఆయన మరణములో కూడా మనం ప్రవేశించేశాం. చూసారా, అర్థమవుతుందా? బాప్తీసం యొక్క మూలం అది. ఆయన మరణములోనికి కూడా బాప్తీసం పొందితిమని మీరు ఎరుగరా, మీరు ఎరుగరా అన్నాడు. ఇప్పుడు సమాధి చేయబడినటువంటి వ్యక్తి, బాప్తీసం అంటే సమాధి అన్నాను కదా, సమాధి ముంచుట పాతి పెట్టుట అన్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా చనిపోయారండి, చనిపోయిన తర్వాత సమాధి చేసేసి వచ్చేసామండి. సమాధి చేసేసి వచ్చేసిన తర్వాత వింటున్నారా, సమాధి చేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తారో, కాళ్ళు కడుక్కుంటారో, కాళ్ళు కడుక్కుని ఎవరి ఇంటికల్లా వెళ్ళిపోతారో. అలా సమాధి చేసేసి వచ్చేసిన తర్వాత ఇంటికాడ అక్కడ నీళ్ళు ఎడతారు కదా, ఆ నీళ్ళు ఎడతన్న దగ్గరికి చెంబుతో ఇలా నీళ్ళు తీసి కాళ్ళు కడుక్కోండి బ్రదర్ అని ఎవరినైతే సమాధి చేశారో అతను వచ్చి నీళ్ళు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏమంటారు? అతన్నే మోసుకెళ్ళిపోయారు, అతన్నే మోసుకెళ్ళిపోయారు, ఊరంతా అతను వెనకాతలు వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సమాధి చేశారు, మళ్ళీ మనకు ఒక దౌర్భాగ్యం ఉండదు, అందరం మట్టి వేయాలి. ఒకవేళ వెనకాల ఎవరన్నా, ఎవరో మట్టి వేసావా? సాక్ష్యం అది, నా చేతులతో నేనే మట్టి వేసేసి, నా చేతులతో నేనే కప్పెట్టేసి నేనే మళ్ళీ వచ్చాను. నువ్వేంట్రా ఇప్పుడు కదా కప్పెడిసానంటే, అప్పుడు అమ్మటనే నీళ్ళుచ్చుకుని కడుక్కోండి బ్రదర్ అన్నాడు అనుకో, అమ్మ బాబోయ్ ఈడు ఎవరు, ఎవరీడు? అలా మీరు ఎప్పుడైనా చూసారేటి? అలా మీరు ఎప్పుడైనా చూసారా? పాతి పెట్టి వచ్చేసిన తర్వాత ఇంటికాడ హాయ్ బ్రదర్ అన్నాడు అనుకోండి, ఏమంటారు? ఏమంటారు చెప్పండి? అలా ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా? జరిగిందా? పైన అదే చెప్తున్నాడు చూడండి, క్రీస్తు యేసులోనికి. పైన రెండవ వచనంలో అట్లా అనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట, పాప విషయంలో చనిపోయిన మనము, పాప విషయంలో బాప్తీసం అనే పేరుతో పాతి పెట్టబడినటువంటి మనము, పాప విషయములో సమాధి చేయబడిన మనము. అర్థమవుతుందా? సమాధి చేయబడిన మనము అంటే బాప్తీసం తీసుకున్నామని సమాధి చేయబడ్డే కదా. పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు జీవించదము? అంటే నువ్వు చచ్చిపోయావు కదా, చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఇంటికడ హాయ్ అంటే ఎంత అవాక్ అవుతారో, బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే దేవుడు కూడా అంతే అవాక్ అవుతాడు. అర్థమైందా మీకేమన్నానే? ఏమండి, బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేసావనుకో ఉదాహరణకి, దేవుడు కూడా అదే విధంగా ఆశ్చర్యపోతున్నాడు. ఎలా దానిలో బ్రతుకుతావు, ఏ విధంగా బ్రతుకుతావు అంటే,
బాప్తిషం అనేది నీ పాత రోత జీవితాన్ని సమాధి చేసినట్లు రైట్.